మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 12న దీపావళి అమావాస్య అత్యంత శక్తివంతమైన రోజు ఈ రోజు మీరు ఈ వృక్షాన్ని తాగితే చాలు మీ ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది అన్ని బాధలు కష్టాలు పోయి మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి దీపావళి రోజు ఈ వృక్షాలను తాకితే చాలు మీ దౌర్భాగ్యం మొత్తం తొలగిపోతుంది ఒక నైవేద్యం కూడా మీరు సమర్పించాలి మన హిందూ మతంలో వృక్షాలను మొక్కలను దేవీ దేవతలుగా భావించి పూజలు చేస్తుంటాం కొన్ని చెట్లను దేవతా వృక్షాలుగా అంటారు నిజానికి చెట్లు భూమి మీద సౌర శక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి అలాగే చెట్లకు మనుషుల మాదిరిగా ఆనందం బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిల్లో కొన్నింటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండటం విశేషం ఇక దీపావళి పండుగ రానుంది చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటాము అలానే ఈ దీపావళి అందరి జీవితంలో వెలుగులు నింపుతుంది ఎంతటి అద్భుత శక్తివంతమైన దీపావళి అమావాస్య రోజు మీరు ఈ వృక్షాలలో ఏ ఒక్కటి తాకి వచ్చినా మీకు తిరుగులేని రాజయోగం పడుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి మీరు దీపావళి రోజు సాయంత్రం సమయంలో తాకిరండి దానితో పాటు మీరు కర్పూరాన్ని ఒక లవంగాన్ని ఆ వృక్షం వద్ద వెలిగించి రావాలి ఈ వృక్షాలకు సమస్యను చెప్పుకోవాలి వృక్షాలను తాకాలి ఇలా చేస్తే సమస్యలు ఖచ్చితంగా తీరతాయి నైవేద్యం ఏం పెట్టాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాభం అనేది కలుగుతుంది పుణ్యం ప్రాప్తిస్తుంది మీ ధనాదాయం అమాంతం పెరుగుతుంది చాలా మంది ఎంత కష్టపడినా ధనాన్ని సంపాదించలేకపోతున్నాం అనుకుంటారు పూర్వజన్మలో ఏదైనా కర్మల ఫలితాల వల్ల మన జాతక చక్రంలో ఏవైనా దోషాలు ఉన్నా వాటిని దూరం చేస్తాయి ఈ వృక్షాలు దీపావళి రోజు వెళ్ళవలసిన పవిత్రమైన మూడు వృక్షాల గురించి తెలుసుకుందాం మీ జీవితంలో ఏవైనా దోషాలు తగిలినా వాటిని ఈ చెట్ల ద్వారా సులభంగా తొలగించుకోవచ్చు ఈ వృక్షాలను దీపావళి రోజు తాకితేనే మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందంటే తక్షణమే మీరు మార్పును గ్రహిస్తారు అందులో మొదటిది పారిజాత వృక్షం పారిజాత వృక్షం సముద్ర మదనం నుండి ఉద్భవించింది ఈ వృక్షాన్ని దేవతల రాజువైన ఇంద్రుడు తన నందనవనంలో స్థాపించాడు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు మానవ జాతి కళ్యాణం కోసం భూమిపైకి తీసుకువచ్చారు మనుషులలో ఎంత నెగటివ్ ఉన్నా సరే ఈ వృక్షాన్ని తాకితే చాలు ఆ నెగటివ్ అంతా తొలగిపోతుంది ఈ వృక్షం కింద దీపావళి రోజున ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి శక్తి లేని వారు ఆవాల నూనెతో అయినా దీపాన్ని వెలిగించండి ఒక లవంగాన్ని ఒక కర్పూరాన్ని ఉంచి మీ కోరికను చెప్పుకోండి ఓ పారిజాత వృక్షరాజమా నా మనసులోని కోరికను నెరవేర్చు అని కోరికను చెప్పుకోండి ఆ తరువాత ఆ వృక్షాన్ని తాకి ఆ వృక్షానికి వెన్నను నైవేద్యంగా పెట్టాలి పారిజాత వృక్షం వద్ద స్వయంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అమ్మవారు నివాసం ఉంటారు శ్రీకృష్ణుడు లోక కళ్యాణం కోసమే ఈ వృక్షాన్ని భూమిపైకి తీసుకొని వచ్చారు ఈ వృక్షాన్ని తాకితేనే జీవితంలో శాపాలు దోషాలు దిష్టిదోషాలు మీకు మోసుకుపోయి ఉన్న అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి శనిదోషం పోవాలన్నా ఈ వృక్షాన్ని తాకి మీరు ప్రార్థన చేయాలి శాపాలు దోషాలు శనిదోషాలు అన్నీ తొలగించు అని చెప్పుకొని ఒక కర్పూరాన్ని వెలిగించి దానిపైన ఒక లవంగాన్ని ఉంచండి నైవేద్యంగా వెన్నను పెట్టండి ఆ సమయం నుండి మీ శరీరం చాలా తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది మీ శాపాలు దోషాలు తొలగిపోతాయి ఈ వృక్షం మీకు దగ్గరలో లేకపోయినట్లయితే ఇక రెండవ వృక్షం తెలుసుకుందాం ఇక రెండవ వృక్షం మేడి చెట్టు ఈ వృక్షం స్వయంగా నరసింహస్వామి వరమే ఈ వృక్షం నరసింహస్వామి స్వయంగా చెప్పారు లక్ష్మీ అమ్మవారితో కలిసి ఈ వృక్షంపై నివాసం ఉంటానని ఈ మేడి వృక్షానికి నరసింహస్వామి చాలా వరాలు ఇచ్చారు
మీరు దీపావళి రోజు సాయంత్రం సమయంలో మేడి చెట్టు దగ్గరకు వెళ్ళండి. నెయ్యి దీపం లేదా ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఒక కర్పూరం బెల్లను వెలిగించండి. దానిపై ఒక లవంగాన్ని ఉంచి వెలిగించండి. ఈ వృక్షాన్ని తాకి ఈ విధంగా ప్రార్థించండి. ఓ మేడి వృక్ష రాజమా, మీ వృక్షంపై స్వయంగా నరసింహస్వామి లక్ష్మీదేవి కొలువై ఉన్నారు. నా దరిద్రాన్ని, నా కష్టాలను, నా శాపాలను, నా దోషాలను, పాపాలను, మా ఇంటికి కలిగిన నరదిష్టి అన్నింటినీ తొలగించు స్వామి అని ఈ విధంగా ప్రార్థించండి. అక్కడ బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ఐదు మేడి పండ్లను మీ ఇంటికి తెచ్చుకోండి. ఆ మేడి పండ్లను మీ ధనస్థానంలో పెట్టి ఉంచినట్లయితే మీ సంపద పెరుగుతూ ఉంటుంది. మేడి చెట్టును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చెప్పారు. ఈ ఐదు మేడి పండ్లు తెచ్చుకొని దీపావళి రోజు పూజాస్థానంలో పూజ గదిలో ఈ మేడి పండ్లను కూడా ఉంచి మీరు పూజ చేసుకోండి. తరువాత ఈ మేడి పండ్లను ఎర్రటి వస్త్రంలో కట్టి మీరు ధనం ఉంచే స్థానంలో ఉంచినట్లయితే మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఇక మూడవ వృక్షం గురించి తెలుసుకుందాం. ఇక మూడవ వృక్షం బిల్వవృక్షం. పార్వతీ పరమేశ్వరుల స్వరూపమే ఈ బిల్వవృక్షం. మాతా పార్వతీ చెమట నుండి ఉద్భవించిన ఈ వృక్షాన్ని చాలా పవిత్రమైందిగా భావిస్తారు. స్కందపురాణంలో ఈ వృక్షం గురించి చాలా బాగా చెప్పారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పార్వతీ లక్ష్మీదేవి ఈ వృక్షంలో కొలువై ఉన్నారు. దీపావళి రోజు సాయంత్రం శివాలయానికి దగ్గరగా ఉన్న బిల్వవృక్షం ఉంటే మరీ మంచిది. లేదా ఎక్కడైనా ఉన్న బిల్వవృక్షం దగ్గరకైనా సరే మీరు వెళ్ళవచ్చు. దీపావళి రోజు సాయంత్రం ఈ వృక్షం కింద ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇక్కడ నెయ్యి దీపమే ఉత్తమమైందిగా భావించాలి. అందుకే నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఇక్కడ ఎవరైతే దీపావళి రోజు నెయ్యి దీపాన్ని వెలిగిస్తే చాలు, ధనం, వైభవం, శివభక్తి అన్నీ ప్రాప్తిస్తాయి. ఈ వృక్షాన్ని తాకితే పాపాలు వెంటనే తొలగిపోతాయి. లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా బిల్వవృక్షాన్ని చెప్తారు. బిల్వవృక్షం వేళ్లలో సర్వతీర్థాలు ఉన్నాయి. ఎవరైతే తీర్థయాత్రలకు వెళ్ళలేరో బిల్వవృక్షం కింద నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే అలాంటి వారికి సమస్త తీర్థయాత్రలు చేసిన ఫలితం అనేది వారికి వెంటనే లభిస్తుంది. కొంతమందికి ధనం అవసరం, కొంతమందికి పుణ్యం అవసరం, కొంతమంది మోక్షాన్ని కోరుకుంటారు. ఎవరికి ఏం కావాలంటే వాటిని ప్రసాదించేది ఈ మారేడు చెట్టు. దీపావళి రోజు ఈ మారేడు చెట్టును తాకి మాతా పార్వతీదేవిని ప్రార్థించండి. హే మాతా పార్వతీ, మీలో శక్తి ఉంది, మీలో లక్ష్మి ఉంది, ఈ ప్రపంచాన్ని నడిపించే దేవత మీరే అంటూ వృక్షాన్ని తాకి నా దరిద్రాన్ని తొలగించు, అన్ని కష్టాలను తొలగించు అంటూ ఒక కర్పూరాన్ని వెలిగించి లవంగాన్ని అందులో వేయండి. నేను నైవేద్యంగా ఉమ్మెత్త ఆకు కాని, ఉమ్మెత్త పువ్వును కాని, అంటే మీకు ఏది అందుబాటులో ఉంటే దానిని సమర్పించి అమ్మవారిని స్వీకరించమని చెప్పండి. వాటిని ఆ చెట్టు కింద ఉంచండి. శని, రాహు, కేతు దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలానే పితృదోషాలన్నీ తొలగిపోవాలని ఆ బిల్వవృక్షాన్ని ప్రార్థించండి. దీపావళి రోజున పటికి బెల్లం కలిపిన పాలను బిల్వవృక్షానికి పోసినట్లయితే వారికి జీవితంలో దరిద్రమంటూ రాదు. అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి, ధాన్యానికి లోటు ఉండదు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, శాపాలు, పాపాలు ఏవి ఉన్నా సరే అవన్నీ తొలగిపోవాలని ఇలా చేయండి. కాబట్టి ఈ మూడు వృక్షాలలో ఏదో ఒక వృక్షాన్ని దీపావళి రోజు తాకి చెప్పిన విధంగా చేస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. దీపావళి భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జాతి, కుల, మత, వర్గ విభేదాలు లేకుండా జరుపుకునే పెద్ద పండుగ. నరకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన మరుసటి రోజు అతని పేడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి పండుగను చేసుకుంటారని పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా లంకలోని రావణుణ్ణి సంహరించిన శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెప్తుంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంలో వెల్లివిరిసే ఆభాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల ఘుమఘుమలు,
బాణసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు దీపావళి ప్రాముఖ్యత గురించి మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు దీపావళి ఒక రోజు నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది మామూలుగా లక్ష్మీదేవి నూనెలో ఉండదు కానీ దీపావళి ఒక రోజు మాత్రం నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అందుకే దీపావళి తిదినాడు దీపం పెట్టడం అంటే ప్రదోష వేళ దాటిపోయిన తరువాత పెట్టే దీపం కాదు ఇంకా ఒక జాము తెల్లవారడానికి ఉంది అనగా అంటే ఉదయం 4 నుండి 4:30 మధ్యలో అలా దీపం పెడితే మీరు ఆ ప్రమదలో పోసిన నూనెయందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలా దీపం పెట్టాలంటే మీరు ముందుగా స్నానం చేయాలి దీపం పెట్టడం వల్ల ఇంట్లో నుండి దరద్ర దేవత వెళ్లిపోతుంది మరి పాపం పోవాలంటే గంగా స్నానం వల్ల పోతుంది కాకపోతే అందరూ ప్రతిరోజు గంగా స్నానం చేయటం సాధ్యం కాదు కానీ పరమేశ్వరుడు మినహాయింపు ఇచ్చాడు ఎక్కడ ఏ తటాకంలో కాని బావిలో కాని నీరు ఉంటే చాలు నీరు ఉన్న ప్రతి చోట ఈ దీపావళి రోజు ఆ నీటిలో గంగాదేవి ప్రవేశిస్తుంది అది కూడా తెల్లవారుజాములో ఒకసారి మాత్రమే కాబట్టి దీపావళి తిది రోజు శాస్త్రం ఏం చేయమని చెప్పిందంటే ఒకవేళ నీవు దరద్రంతో బాధపడుతూ నువ్వు అనుకున్నది ఏదీ కలిసి రాకుండా ఉంటే నీకు ఒక మంచి మార్గం దొరకాలి అంటే నీవు ఈ రోజు తైలాన్ని వంటికి రాసుకోవాలి దరద్ర దేవత పోయి లక్ష్మీదేవి రావాలంటే ఇలా ఈ దీపావళి రోజు తెల్లవారుజామున నూనెను వంటికి రాసుకోవాలి అలానే తలకు నూనె రాసుకోవాలి ఏ మాడును అంటే తలను దరద్ర దేవత ఆవహించి ఉందో అది మొత్తం పోవాలంటే తలకు వంటికి నువ్వుల నూనె రాసుకోవాలి అలా రాసుకొని తెల్లవారుజామున తల స్నానం చేయాలి అలా దీపావళి రోజు స్నానం చేసి దీపాన్ని ఎవరు పెడతారు అలాంటి వారికందరికీ కూడా పాప పరిహారం అవుతుంది గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది దరిద్రం మొత్తం వెళ్లిపోయి అదృష్టం పడుతుంది మామూలుగా గంగా స్నానం చేయాలంటే మనం బయటకు వెళ్లి గంగా స్నానం చేయాలి కానీ గుమ్మం దాటకుండా చేయగలిగే గంగా స్నానం మాత్రం ఈ ఒక్క దీపావళి తిది రోజుకు మాత్రమే ఉంటుంది అంత గొప్ప తిది ఈ దీపావళి అమావాస్య ఎవరికైతే నరక ద్వారం చూస్తానేమోననే భయం ఉంటుందో ఆ భయం పోగొట్టడానికి ప్రశాంతమైన స్థితిలో ఈశ్వర పార్శ్వదులు తీసుకువెళ్ళేటట్లుగా అనుగ్రహం పొందాలంటే అది ఒక్క దీపావళి అమావాస్య రోజుకే ఉంటుంది అందుకే అమావాస్యకు దైవిక శక్తితో పితృదేవతా శక్తితో కలిసి శక్తి పొందిన ఒకే ఒక్క అమావాస్య తిది ఈ దీపావళి అమావాస్య అలా ఎవరైతే శరీరం విడిచిపెట్టిన తర్వాత నరక ద్వారాలు చూడకుండా ఉండాలంటే ఈ రోజు ఇలా స్నానం చేయటం ఒకటే కాకుండా ఈ రోజు ఉత్తరేని మొక్క దగ్గరకు వెళ్లి నీళ్లు పోసి వేర్లతో సహా మట్టి పెడలతో సహా ఈ మొక్కను పేకాలి అలా ఉత్తరేని మొక్కను వేర్లతో సహా మట్టి పెడలతో సహా తెచ్చుకోవాలి అలా తెచ్చుకొని స్నానం చేసే ముందు తనకు తానే 3 సార్లు చుట్టూ తిప్పుకోవాలి చిన్న పిల్లలకైతే పెద్దవారు తిప్పవచ్చు 3 సార్ల కంటే తక్కువ తిప్పకూడదు అంతకంటే ఎక్కువ సార్లు తిప్పుకోవాలి అలా తిప్పుతూ ఇలా అనుకోవాలి ఈశ్వర నేను ఎంతో శక్తి ఉన్న ఉత్తరేని మొక్కను మట్టి పెడ్డలతో సహా తీసుకువచ్చాను ఇది చిన్న చిన్న ముళ్ళతోటి ఆకులతోటి ఉంది అటువంటి ఈ చెట్టు నా యొక్క పాపాలన్నింటినీ పోగొట్టేస్తుంది ఓ ఉత్తరేని చెట్టు నా పాపాలన్నింటినీ పోగొట్టు అందుకే నేను నా తల చుట్టూ మళ్ళీ మళ్ళీ ఈ చెట్టును తిప్పుకుంటున్నాను అనుకొని ఉత్తరేని చెట్టును తల చుట్టూ తిప్పుకొని పక్కన పారవేయాలి తరువాత నిర్భయంగా దక్షిణ దిక్కుకు తిరగాలి ఇలా తిరిగి ఓ యమధర్మరాజా నీకు నమస్కారమని చెప్పి మళ్ళీ ఉత్తర దిక్కుకు తిరగాలి అప్పుడు చెప్పిన విధంగా యథావిధిగా స్నానం చేయాలి ఇలా స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టపై చేయాలి దిగంబరంగా చేయకూడదు ఇలా దీపావళి అమావాస్యను ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సకల పాప పరిహారం మరియు నరక ద్వారా దర్శనం లేకుండా ఉంటుంది ఇలా చేయటం వల్ల యమధర్మరాజు సంతోషించి వారి యొక్క పాపాలన్నీ నశింపచేస్తాడు ఈశ్వర పార్శ్వదులు తీసుకువెళ్ళేటట్లు అనుగ్రహిస్తాడు అంతటి గొప్పతిది ఈ దీపావళి అమావాస్య ఇక ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో కొద్దిగా కల్లుప్పు గుప్పెడు వ్యాపాకులు వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది
ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి చిరుల వర్షం మీ ఇంట్లో కురుస్తుంది. అంతటి శక్తివంతమైన రోజు ఈ దీపావళి అమావాస్య. ఇలాంటి రోజు ఇలా స్నానం చేస్తే దిష్టి దోషాలు మొత్తం పోయి నూతన ఉత్తేజంతో పొంజుకుంటారు. అనారోగ్య సమస్యలు పోతాయి. అద్భుత జ్ఞానాన్ని పొందుతారు. ఉప్పు దిష్టిని పోగొడితే వ్యాపాకులలోని ఔషధ గుణాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. దీపావళి అమావాస్య రోజు వ్యాపాకులలో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి. మీ ఒంట్లో అనేక రకాల వ్యాధులు మీకు తెలియకుండానే నయమవుతాయి. కాబట్టి ఈ రోజు ఉదయం సాయంత్రం ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో చిటికెడు కల్లుప్పు గుప్పెడు వ్యాపాకులు వేసుకొని తల స్నానం చేయండి. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజు వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి దేవతలను మహర్షులను సాధుజనాలను పీడిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుణ్ణి వధించిన వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకాసురుడు. ఇలా జన్మించిన ఈ పుత్రుడు రాక్షసుడు అవుతాడని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరం కోరుతుంది. దానికి విష్ణుమూర్తి సరేనని తన తల్లి చేతిలోనే అతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్లిపోతాడు. ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికే నరకాసురుడు లోకకంటకుడై చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా వెళ్తాడు శ్రీకృష్ణ భగవానుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. మరణించింది తన పుత్రుడని తెలుసుకున్న సత్యభామ బాధపడి తన పుత్రుని పేరైన కలకాలం నిలిచి ఉండేలా చేయమని ప్రార్థించటంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ఇస్తాడు శ్రీకృష్ణుడు. నరకాసురుని పీడ విరగడైందని సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఆ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావటంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమేణా అదే దీపావళిగా మారింది. అసురనాశనానికి ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్య రోజు జరుపుకునే దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించటం వల్ల మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సజ్జనత్వానికి సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళలంతా ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలు ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి సౌశల్యానికి సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. దీపావళి రోజు చిన్నలు పెద్దలు ఎంతో ఆనందోత్సాహాలతో పండుగ చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ పండుగ అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలంతా గోగునర కట్టలను చిన్న చిన్న మొక్కలు కట్టి వెలిగించి దిష్టి తీయటాన్ని సాంప్రదాయంగా మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించటాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వుల నూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని ఆవాహన చేసి విధి విధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణసంచా కాల్చటానికి అందరూ సిద్ధమవుతారు. దీపావళి రోజు పల్లెటూళ్లలో చిన్నపిల్లలు దూటీలు కట్టి తిప్పుతారు. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని చెయ్యదు. ఎండిన తాటి పువ్వులను కాల్చి బొగ్గుగా చేసి పొడుం చేసి గుడ్డలో దిండుగా చేసి దూటిని కట్టి అందులో నిప్పులు వేసి తిప్పుతారు. పండుగ వారం ముందు నుండే పిల్లలు ఎంతో సంతోషంగా ఈ దూటీలను సాయంత్రం తిప్పుతారు. దూటీ తిప్పుతుంటే చిన్న చిన్న నిప్పురవ్వలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. అలా పల్లెటూళ్లలోని పిల్లలంతా ఎంతో ఆనందంగా కలిసికట్టుగా దూటీలు తిప్పుతారు. ఈ విధంగా బాణసంచా కాల్చటానికి పురాణాల్లో ఒక ప్రయోజనం చెప్పబడింది. ఇలా బాణసంచా కాల్చటం వల్ల
దారిద్ర్య దుఃఖాలు తరిమివేయబడి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని, అంతేకాక వర్ష ఋతువుల్లో ఏర్పడిన తేమ వల్ల పుట్టుకు వచ్చే క్రిమికీటకాలు పొగలకు నశిస్తాయి. ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఎవరైతే ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటారు వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఎందుకంటే దీపావళి ఉప్పుకు చాలా దగ్గర సంబంధం ఉంది. దీపావళి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే ఈ రోజు లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఆ మహాలక్ష్మీదేవి సముద్రం నుండే జన్మించింది. ఉప్పు కూడా సముద్రం నుండే పుడుతుంది. కాబట్టి సముద్రం నుండి పుట్టే ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు సంతోషించి వారికి అనంత సంపదను ఇస్తారు. లక్ష్మీదేవికి బంగారం కంటే ఉప్పు అంటేనే చాలా ఇష్టం. అందుకే ఉప్పును ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే శుభప్రదం.